కోసం ఎప్పుడు రెడీగా ఉండే నా చెల్లికి నేను ఎప్పుడు అండగా ఉంటాను అని అభ్యర్థిగా నా చెల్లెలికి మీ చల్లటి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి జగనన్న నన్ను ఆశీర్వదించి మళ్ళీ కూడా నాకు బీఫామ్ ఇచ్చి పంపించినందుకు ఆయనకి పాదాభివందనాలు చేస్తూ ఈరోజు అన్న చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు అందించడమే కాకుండా నేను కూడా మీ అందరి కోరిక మేరకు ప్రతి మండలంలో కూడా ఎవరు ఏం చెప్పారో ఈ నియోజకవర్గానికి కావలసిన హాస్పిటల్స్ కానీ అర్బన్ సెంటర్లు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ టెంపుల్స్ కానీ పార్కులు కానీ శ్మశానాలు కానీ మన లీడర్స్ ఏది చెప్పినా కూడా లేదనకుండా జగనన్న దగ్గర పర్మిషన్ తీసుకొని అన్న ఆశీర్వాదంతో ఈ 5 ఏళ్ల కాలంలో అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఇవ్వడం జరిగింది. మీరే చూశారు 30-35 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు చేయలేనిది. మనం 5 సంవత్సరాలలో 2.5 సంవత్సరం కోవిడ్ పోయినా మిగతా సమయంలోనే ఒక ఎమ్మెల్యేగా ప్రారంభించినవి మంత్రిగా ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాము అంటే ఇది జగనన్న ఆశీర్వాదమే అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక స్కూల్ రూమ్ కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి. కానీ ఈరోజు స్కూళ్ళకి స్కూళ్ళే రెనోవేట్ చేసేసి ఎన్ని రూమ్స్ కావాలని రూమ్స్ కట్టించి బాత్రూమ్స్ అలాగే డిజిటల్ బోర్డ్స్ కూర్చోడానికి బెంచీలు తినడానికి మంచి ఫుడ్ ఆర్ఓ ప్లాంట్ వాటర్ అలాగే ట్యాబ్స్ సిబిఎస్ఈ సిలబస్ ఇట్లా మనం కలలో కలిగి ఉన్నాం. ఇంత చక్కగా మనం పేద పిల్లలకి మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చి మంచి చదువును అందించగలమని ఎప్పుడైనా ఎదురు చూసారా ఎక్స్పెక్ట్ చేశారా? కానీ ఎవరి ఊహకి అందని విధంగా ఈరోజు పేద బిడ్డలు పెద్ద చదువులు చదువుకునే విధంగా చక్కగా స్కూల్స్ని ఈరోజు మనకి అన్ని రకాల ఫెసిలిటీస్తో క్వాలిటీ ఎడ్యుకేషన్తో అందించడం జరిగింది. నిజంగా ఇలాంటి గొప్ప ఆలోచన గొప్ప మనుషులకే వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కరికైనా ఈ గొప్ప ఆలోచన వచ్చిందా? ఒక్క జగనన్నకే వచ్చింది అంటే పేద ప్రజల్ని ఆ కుటుంబం అభిమానించే తీరుని మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది తీసుకురావటం వల్ల ఎంతో మంది పేద పిల్లలు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అవటం మనం కండారా చూసాం. కానీ డ్రాప్అవుట్స్ అవుతున్నాయి మనం చాలా చూస్తున్నాం. 10th వరకు ఉండి ఆ తర్వాత ఎడ్యుకేషన్కి ఆడపిల్లల్ని పంపించలేని పరిస్థితి, లేదా ప్రైవేట్ స్కూల్స్లో అప్పులు చేసి అబ్బాయికి అయితే పెట్టగలరు కానీ అమ్మాయికి పెట్టలేని పరిస్థితి. ఆ అప్పు కూడా వాళ్ళు చేయకుండా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్నే కార్పొరేట్ స్కూల్స్కి మించి చేయించాడు అంటే మన మీద ప్రేమతో మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచన చేశాడు అనేది మీరు ఒప్పుకుంటారా లేదా? సో అలాంటి వ్యక్తికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏం చేయగలం? మనం వేసే ఓటు వేయించే ఓటుతోనే రిటర్న్ గిఫ్ట్ చేయగలం. అలాగే మనం ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్య ఆసరా కానీ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం కానీ ముఖ్యంగా మన హాస్పిటల్స్ మీరు చూశారు గతంలో ఎలా ఉండేవి 100-bedded హాస్పిటల్ కానీ పిహెచ్సిలు ఈరోజు ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు. ఎవరికైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇంత దూరం 100-bedded రాకుండా చిన్న చిన్న వాటికి అక్కడక్కడే చూసుకునే విధంగా అందుబాటులోకి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటింటికి టెస్టులు ఇవేవి కూడా మనము కలలో కూడా ఊహించలేదు. ఒక మెడికల్ టెస్ట్ చేయాలంటే 1500 మినిమం అవుతుంది ఒక మనిషికి. అట్లాంటిది ఇంట్లో 4 ఉంటే 4 ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసి మీకు ఒక కాన్ఫిడెన్స్ కదా, టెస్ట్ జరిగి మనకి ఏం లేదు అని డాక్టర్ చెప్తే రెట్టించిన ఉత్సాహంతో మనం ఉంటాం. లేకపోతే లోపల ఈ నొప్పి వచ్చిందంటే అది అయి ఉంటుందా ఇదై ఉంటుందని మనమే ఒక జబ్బును క్రియేట్ చేసుకొని డబ్బులు లేక టెస్టులు చేసుకోకుండా మానసికంగానే మనం లేని జబ్బును తెచ్చుకునే పరిస్థితి. కానీ ఈరోజు అలా లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక్కొక్క విషయాన్ని మన ఇంట్లో మన తండ్రి కానీ మన భర్త కానీ మన అన్నదమ్ములు కానీ మన కొడుకు కానీ చేయాల్సిన పనులు ఆ ఫ్యామిలీ గురించి. కానీ అంత మైన్యూట్గా ప్రతి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది గురించి జగనన్న ఆలోచించి చేస్తున్నాడు అంటే ఇది ఓట్ల కోసం కాదు, ఇది నిజమైన అభిమానం. ప్రజల్ని నిజంగా ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి జగనన్న. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ జరగబోయే ఎన్నికల్లో జగనన్నని ఓడించాలని ఈరోజు ఎన్ని పార్టీలు ఏకమై
జగనన్న మీద తమ పచ్చ చానలతో పచ్చ పేపర్లతో విషం చుమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? లీడర్స్ తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేని, వాళ్ళ వాళ్ళ నాయకులు అందరూ కూడా ఒక టీం వర్క్ గా పనిచేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పుడే జగనన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మన ఎమ్మెల్యే పోతే పర్లేదు, జగనన్న కావాలంటే అది కష్టం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓటింగ్ సీఎంకి లేదు. ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ ఎమ్మెల్యేల నెంబర్ని బట్టే సీఎం గారు అవుతారు. కాబట్టి మనలో ఏవైనా చిన్న చిన్న గొడవలున్నా, మనలో ఏవైనా చిన్న చిన్న అసంతృప్తులున్నా అందరూ కూడా క్షమించి ఒక రెట్టించిన ఉత్సాహంతో ఒక సైనికుల్లాగా రేపటి నుంచి మనం పని చేయాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను. ఎందుకంటే ఇదే విడిపోయిన రాష్ట్రంలో, ఇదే అప్పుతో మనకి ఇచ్చిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరింత అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి వెళ్ళిపోయడం మనం చూసాం. జగనన్న వచ్చే రోజుకి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. చాలా వాటికి అప్పులు పెట్టేసి పోయాడు కట్టకుండా చంద్రబాబు నాయుడు. కానీ ఏ రోజు కూడా జగనన్న నేను అప్పుల్లో ఉన్న రాష్ట్రం చేయలేను అన్న మాట ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడు చిరునవ్వుతో తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేస్తూ కొత్త కొత్త వాటిని కూడా ఈరోజు చేయగలుగుతున్నాడు అంటే మీకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు అన్ని చేయగలుగుతున్నాడు. సో అది మనం గుర్తుపెట్టుకొని కుంటి సాగులు చెప్పడం, ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవాలనుకుంటున్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి బుద్ధి చెప్పే విధంగా మీ మీ గ్రామాల్లో ఒక ఊరిలో 10 మంది లీడర్లు మినిమం ఉంటారు, ఒక వార్డులో మినిమం 5-6 మంది ఉంటారు. మీరు డివైడ్ చేసుకోండి, ఏ వీధిలో ఎవరు చూసుకోవాలి, ఏ వార్డులో ఏ వీధులు ఎవరు చూసుకోవాలో డిసైడ్ చేసి ఆ వీధిలో ఆ మనుషులు ఇంతమంది ఇన్ని ఇండ్లు మనం ఈ లీడర్ టేకప్ చేస్తే ఆ 100 ఇండ్ల 200 ఇండ్ల అనేది మీరు వాళ్ళని మానిటర్ చేయటము లేదా వాళ్ళకి జగనన్న చేసిన రాజశేఖర రెడ్డి గారు చేస్తున్న మంచిని సంక్షేమాన్ని అర్థం చేసుకునే విధంగా. గతంలోలాగా ఇప్పుడు ఎన్నికలు జరగవు. గతంలో 2 పార్టీలు వస్తే ఆ టైంలో ఎవరు ఏం మాటలు చెప్తే ఆ మాటలకు కరిగిపోయి లేదా డబ్బుకి మాయలో పడేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియని సమయంలోనే రాజన్న బిడ్డ ఖచ్చితంగా మంచి చేస్తాడు, ఒక అవకాశం ఇద్దామనే ఇచ్చారు 151 సీట్లతో. ఈరోజు ఏ నమ్మకం ప్రజలు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈరోజు మీరు గెలిపించిన జగనన్న మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు గ్రామాల్లో కాలు రగలేసుకొని మా పార్టీకి ఓటేయండి, మీ ఇంటికి ఇది మేము చేసామని ప్రతి ఇంటిని కూడా ఓటు అడిగే స్థాయిలో మన గౌరవంగా పెట్టారు, అవునా కదా? సో అలాంటప్పుడు ఆ ఊర్లో సంక్షేమం అందుకున్న వాళ్ళు, అభివృద్ధి అందుకున్న వాళ్ళు, మేము ఇప్పుడు వేరే పార్టీ, మా కులపోటు నుంచి మా పార్టీ వేరే అంటే వాళ్ళని అలాగే వదిలేయకూడదు. మీకు మీ కులమని కావాలా లేదా మీ పార్టీ అని కావాలా, మీకు మంచి చేసిన పార్టీ కావాలా, ఎవరైనా కూడా రాజకీయాల్లో ఎందుకుంటాం, మన వల్ల అయిన సహాయాన్ని మన మనుషులకి అందించాలని